టాలీవుడ్ లో అగ్ర హీరోల రెమ్యునరేషన్లపై గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. అత్యధికంగా రెమ్యునరేషన్లు తీసుకుంటుండటంతో సినిమాల బడ్జెట్ పెరుగుతుందని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక నిర్మాతల అనూహ్య నిర్ణయంతో అగ్ర హీరోలు కూడా కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. అగ్ర హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్తో దిల్ రాజు చర్చలు జరుపుతున్నారు. అయితే నిర్మాతల చర్చలు ఫలిస్తున్నట్లు తెలుస్తోంది. రెమ్యునరేషన్ తగ్గించుకునేందుకు అగ్ర హీరోలు కూడా ఓకే చెప్పినట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. సినిమా బడ్జెట్ కంట్రోల్లో భాగంగా రెమ్యునరేషన్లు తగ్గించుకుంటామని అగ్ర హీరోలు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో మళ్లీ యథావిధిగా షూటింగ్స్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్ లో అగ్ర హీరోల రెమ్యునరేషన్లపై గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. అత్యధికంగా రెమ్యునరేషన్లు తీసుకుంటుండటంతో సినిమాల బడ్జెట్ పెరుగుతుందని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక నిర్మాతల అనూహ్య నిర్ణయంతో అగ్ర హీరోలు కూడా కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. అగ్ర హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్తో దిల్ రాజు చర్చలు జరుపుతున్నారు. అయితే నిర్మాతల చర్చలు ఫలిస్తున్నట్లు తెలుస్తోంది. రెమ్యునరేషన్ తగ్గించుకునేందుకు అగ్ర హీరోలు కూడా ఓకే చెప్పినట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. సినిమా బడ్జెట్ కంట్రోల్లో భాగంగా రెమ్యునరేషన్లు తగ్గించుకుంటామని అగ్ర హీరోలు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో మళ్లీ యథావిధిగా షూటింగ్స్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి సినీ నిర్మాత నటి కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఆగస్ట్ ఫస్ట్ నుంచి హీరోల రెమ్యునరేషన్ ఎక్కువగా ఉండడం వల్ల నిర్మాణ వ్యయం పెరుగుతుంది, సినిమాలు ఆపేస్తామని అంటున్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? ఇప్పుడు ఒకటండి, సినిమాలు ఆపి డిస్కషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ కమిటీ అంటూ వేశారు, ఆ కమిటీ వాళ్ళ 3 గంటలకు మీటింగ్ ఉంది. ఆ 3 గంటల మీటింగ్ లో ఒక్కటే చర్చ కాదు, చాలా చర్చలు ఉన్నాయి. ఒకటి థియేటర్ టికెట్ రేట్లు పెరగడం, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడం, డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. అవన్నీ తగ్గాలి, అవన్నీ మాట్లాడాలంటే మనం దబదబాలు చర్చలు మనం చేసుకోవాలి. ఫస్ట్ మనం చేసుకున్నాక అవన్నీ మాట్లాడినాక అప్పుడు మనం బంద్ చేయాలా ఏం చేయాలో చూసుకోవాలి. మనం ఓనర్స్ అండి, మన ఇష్టం. మన సినిమా ఆపుకోవాలా లేకపోతే ఏం చేసుకోవాలి మన ఇష్టం, అది మన ఓన్ డిసిషన్. మనం ఎంప్లాయీస్ కాదు కనుక అది దాన్ని ఆలోచించకుండా నేను రాత్రి ప్రశ్న ఒకటి ఇవ్వడం అనేది ఒక అంటే 3 సంస్థలు ఉన్నాయండి. ఒకటి ప్రొడ్యూసర్ గిల్ట్ 21 మెంబర్స్, ఒకటి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ సుప్రీం బాడీ, ఒకటి ప్రొడ్యూసర్ కౌన్సిల్. ఈ 3 కలిపి సంయుక్తగా కమిటీ వేశారు 27 మంది. ఇవాళ 3 గంటలకు కూర్చుంటున్నారు. అది నిన్న కూడా మొన్న కూడా చర్చలు జరిపాం. జరిపిన తర్వాత ఆన్ ఆఫ్ ది సడన్ నిన్న ఒక ప్రశ్న ఒకటి వచ్చింది షూటింగ్స్ బంద్ అని. అది కరెక్ట్ కాదు. ఎవరిష్టం వాళ్ళది, షూటింగ్ ఆపాలనుకునేది వాళ్ళ ఇష్టం, నేను అది పెద్దగా చెప్పట్లేదు. హలో, వినబడుతుందండి? వినిపిస్తుంది సార్, చెప్పండి. షూటింగ్స్ బంద్ అని తప్పలేదు, కానీ ఏంటంటే ఈ 21 మందిని నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచింది మనమే, చార్టర్ ఫ్లైట్ ఇచ్చింది మనమే, 32 కార్వాన్లు అందరికి ఒక్కొక్కరికి అంటే అక్కడ మేనేజర్తో కూడా ఇచ్చింది మనమే, అన్నీ మనం పెంచాం. ఒక హీరోయిన్ 18 లక్షలు అయితే 3 కోట్లు ఇచ్చే ఆ మేనేజర్ల కమిషన్ ఇచ్చింది మనమే, ఇన్ని చేసాం కదా. ఫస్ట్ మీ మాట, మీరు 21 మంది ఆపారు కదా, అసలు మేము చెయ్యము అంటే ఎందుకు వాళ్ళు తగ్గించి రారు?
ఇప్పుడు మీరు నాకు తెలిసిన దాని ఇప్పుడే టీవీలో చూస్తున్నా, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు మొత్తం టోటల్ గా అందరూ కూడా మేము రెమ్యునేషన్ తగ్గించుకోవడం రెడీ అన్నాం. అసలు వాళ్ళ రెమ్యునేషన్స్ మనం పెంచాం, వాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా మనల్ని అడిగారా? మనల్ని అడగలేదు కదా. ఇప్పుడు లగ్జరీ మనల్ని అడిగారా? చార్టర్ ఫ్లైట్ మనల్ని అడిగారా? ఫారెస్ట్ లో బంగ్లా మనల్ని అడిగారా? మేనేజర్కి బండి పెట్టమని మనల్ని అడిగారా? బెంచ్ కార్ పెట్టమని మనల్ని అడిగారా? రేట్లు పెంచమని మనం అడిగారు. ఇక్కడ అంతా పెరిగిపోవడం వల్ల అది డిస్ట్రిబ్యూటర్ మీద పడుతుంది భారం. డిస్ట్రిబ్యూటర్ వచ్చి ఎగ్జిబ్యూటర్ మీద పడుతుంది, ఎగ్జిబ్యూటర్ ఎవరి మీద చేస్తున్నాడు? పబ్లిక్ మీద సుడి చేస్తున్నాడు. అంటే ప్రేక్షకులకి భారం అయిపోతుంది. అది మనం ఈ కాష్టపడి రెమ్యునేషన్స్ ఎవరి ఇష్టం వాళ్ళండి, నేను రెమ్యునేషన్స్ కోసం డిస్కషన్ చేయట్లే. ఓన్లీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ మొత్తం ఇదేదో లగ్జరీ ఖర్చులన్నీ తగ్గిస్తే, సపరేట్ ఫ్లైట్లు ఇవన్నీ మొత్తం తగ్గిస్తే లగ్జరీ 40% తగ్గుతుంది. 100 కోట్ల సినిమా 60 కోట్ల సినిమా అవుతుంది. ఆ 40 కోట్లు ప్రేక్షకులకు రేట్లు తగ్గించి మన సినిమా థియేటర్ లో బ్రహ్మాండంగా ఎంటర్టైన్మెంట్ చూపించవచ్చు. రేట్లు కూడా అబ్నార్మల్ గా మనం 110 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్ ని 350 రూపాయలు చేయడం తప్పు. 120 రూపాయలు చేయాలి, లేకపోతే 130 చేయాలి. కానీ ఒకటేసారి జనాలకు షాకింగ్ న్యూస్ ఏంటంటే, మేము 100 రూపాయలకే సినిమా చూసేవాళ్ళం, 120 రూపాయలు చూసేవాళ్ళం, 350 రూపాయలు పెట్టుకుని ఎందుకు వెళ్ళాలి? 510 రూపాయలు పాప్కార్న్ ఎందుకు తినాలి? 270 రూపాయలు మేము కూల్ డ్రింక్ ఎందుకు తాగాలి? 170 రూపీస్ వాటర్ బాటిల్ ఎందుకు తాగాలి? అసలు ఇవన్నీ అవసరమా? మాకు 15 రోజులు ఆగితే ఓటీటీలో సినిమా వస్తుంది, హ్యాపీగా ఓటీటీలో ఇంట్లో కూర్చొని ఓం సినిమా చూసుకోవచ్చు. ఓటీటీలో రిలీజ్ చేయడం వల్ల కూడా నిర్మాత నష్టపోతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అది కూడానమ్మా, ఓటీటీల వల్ల మీరు పోటీకి వెళ్ళి వారానికి ఓటీటీ ఇస్తున్నారు సినిమాకి. ఆ వారానికి ఇచ్చే బదులు 10 వారాలు ఓటీటీకి ఇచ్చి, 15 వారాలు సాటిలైట్కి ఇచ్చి సినిమా ఇండస్ట్రీలో సినిమా ఎగ్జిబ్యూటర్గా ఎగ్జిబ్యూటర్ని బతికించాలి. ఆ సినిమా థియేటర్ ఉంటేనే మనం ఉండేది. సినిమా థియేటర్లో చూసే ఆనందం ఇంకొక ఆడ ఉండదు. సినిమా థియేటర్లో మన వేలలతో, విజులతో, సరదాతో, సంతోషంతో 600 మంది ఒక థియేటర్లో సినిమా చూస్తారు. అంతే తప్ప మన ఇంట్లో కూర్చొని మన ఫ్యామిలీ మనం నలుగురు సినిమా చూస్తాం. బాగుంటే సినిమా ఇంట్రెస్ట్గా చూస్తాం, బాగాలేకపోతే పడుకొని గంటకోసారి సినిమా చూస్తే గంటకు పాజు పెట్టుకుంటాం. ఇది కరెక్టా? అది కరెక్టా? కానీ ఎందుకు మరి అది నిర్ణయం ప్రజలు తీసుకున్నారు, ప్రేక్షకులు తీసుకున్నారు? మన రేటు అబ్నార్మల్గా రేటు పెంచాం కాబట్టి. ఎవరికి ఆ 20 మందే కదా సీఎం దగ్గరికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, మొత్తం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళారు. ఇష్టం వచ్చిన గవర్నమెంట్లు కూడా చాలా తప్పు ఉన్నాయి దీంట్లో. వాళ్ళు అడగడం ఏంటి, మీరు పెంచడం ఏంటి? అది కాదు, మీరు పాలిస్తుంది హై క్లాస్ సొసైటీగా, లో క్లాస్ అండ్ సి క్లాస్ సొసైటీగా, అంటే అందరూ కలిపి, జనాలు అందరినీ కలిపి మీరు పాలించాలి. కానీ ఈ విభజించి పాలించాలి. అక్కడ ఓన్లీ హై క్లాస్ సొసైటీ సినిమా చూడాలి, ఓన్లీ క్లాస్ పీపులే సినిమా చూడాలి, ఎవరు చూడమంటున్నారు అనుకోవడం తప్పు కదా గవర్నమెంట్ది కూడా. ఇది గవర్నమెంట్ది వెరీ వెరీ బిగ్గెస్ట్ తప్పు. రేట్లు ఇష్టం వచ్చి వాళ్ళు అడగడం ఏంటి, మీరు పెంచడం ఏంటి? తెలంగాణలో మీకు 350 రూపాయలు టికెట్ పెడితే ఇంకా కింద టికెటే లేదు. ఆంధ్రాలో 175 రూపాయల టికెట్ ఇంకా 50% తగ్గు ఉంది అక్కడ. అంటే అది కూడా కింద టికెట్ లేదు ఆంధ్రాలో కూడా. ఆంధ్రాలో కూడా గాంధీ గారి క్లాస్ ఉండాలి. గాంధీ గారి క్లాస్ 50 సంవత్సరాల నుంచి ఉన్న టికెట్ని తీసేశారు. హీరోస్ రెమ్యునరేషన్ తగ్గించుకునే విషయంలో అగ్ర హీరోలంతా ఒకే అభిప్రాయంకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మీడియా ముందుకు వచ్చే స్టేట్మెంట్ ఏమైనా ఇస్తారు? నేను ఒక్కటి అడుగుతానండి, అగ్ర హీరోలైనా అగ్ర నిర్మాతలైనా మన కుటుంబం అండి. మన బాధ ఉందంటే అందరూ వస్తారు అక్కడ. అంత మాట్లాడుకొని మా బాధ ఇది, మా కష్టం ఇది అని చెప్పుకుంటే ఎలాగైనా వినే ఆర్టిస్టులే మన తెలుగు నిర్మాతలు, మన తెలుగు డైరెక్టర్లు, మన తెలుగు ఆర్టిస్టులు, మన తెలుగు కామెడియన్స్ ఆర్టిస్టులు, మన తెలుగు డైలాగ్ ఆర్టిస్టులు, మన తెలుగు హీరోలు. మనం చెప్పుదే వింటారు కదా, మనమే కదండి సినిమా తీసేది. మన మన మాట వినకుండా ఎందుకుంటే చెప్పండి? ఏ రోజైనా మనం వినో మాకు వద్దు ఇంత కావాలని అడిగారా? మనం కదా పెంచాం, మనం కదా అలా మొత్తం టోటల్గా చార్టర్ ఫ్లైట్ ఇచ్చాం, మనం కదా బంగ్లాలు వేసాం, మనం కదా మొత్తం టోటల్ ఒక్కొక్కరికి 4-5 కార్మీలు పెట్టాం, మనం కదా 8 మంది బాన్సర్లు పెట్టాం, మనం కదా మొత్తం టోటల్ 6-7 పిఎస్లు పెట్టాం. నేనేం అడుగుతున్నానంటే, మీరు సినిమా నిర్మాతలు ఎవరైతే 21 మంది ఉన్నారో మీ మాట కాదని ఎవ్వాలంటారు. మేము మిమ్మల్ని వ్యతిరేకించట్లేదు. మీరే అందరూ కూర్చొని, చిన్న సినిమా పెద్ద సినిమా నిర్మాత అందరూ కూర్చొని ఒక సామరస్యంగా ఇండస్ట్రీలో మళ్ళా కరోనా దెబ్బ రాకుండా షూటింగ్ లాబి, మీరు థియేటర్ల కాడికి వెళ్ళి థియేటర్ సినిమాలు దొరక మళ్ళా ఇబ్బందులు పడకుండా, కార్మికులు ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీరు కూర్చొని మీటింగ్ చర్చించండి. రోజుకి 2 గంటలు చర్చించండి, అందరితో మాట్లాడండి, ప్రత్యేకంగా పిలిపించండి, మా అసోసియేషన్ మాట్లాడండి, అందరితో మాట్లాడండి. ఏ రీజనబుల్ ఉందో ఆ రీజనబుల్ తీసుకోమనండి, తీసుకొని షూటింగ్లు చేయమని. ప్రజల మీద భారం తగ్గించండి, రేట్లు తగ్గించండి. 70 రూపాయలు 100 రూపాయలు ఇవి సింగిల్ స్క్రీన్లు ఉండాలి, మల్టీప్లెక్స్ 150 రూపాయలు 75 రూపాయలు ఉండాలి, 2 క్లాసులు ఉండాలి. ఇవి పెట్టండి. ప్రేక్షకులు ఎందుకు రాలండి 6 నెలల నుంచి?
ప్రతి ఆర్టిస్ట్ పబ్లిసిటీ చేయాలి, ఎందుకంటే జనాల్లో ఒక అబ్నార్మల్ గా మీ న్యూస్ ఛానల్స్ అన్నింటి వల్ల సోషల్ మీడియా వల్ల ఏమైపోయిందంటే అమ్మో దోచుకుంటున్నారు, అమ్మో రేట్లు పెరిగిపోయి అన్న ఒక భయంతో ఉన్నారు. అన్ని తీసేయండి, బుక్ మైషో ఓన్ 5 రూపాయలు పెట్టండి, 4 రూపాయలు పెట్టండి. టికెట్ బుకింగ్ చేసుకుంటే 35 రూపాయలా, ఆన్లైన్ చేసుకుంటుంటే ఇది కదా దోచుకోబడుతుంది కదా. మనం ఎందుకున్నామా, ఎవరెవరికో అందరికీ పేమెంట్ తీసుకుంటూ కాదు. కానీ ఈ నిర్ణయం వల్ల చిన్న మూవీస్ కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? సినిమా టికెట్ రేట్ పెంచితే చిన్న సినిమాలు చిన్న సినిమాని చంపిస్తారు. ఇది రేట్లు పెంచారు, చిన్న సినిమా చంపిస్తారు. చిన్న సినిమా మాట్లాడకూడదు, ఓటీ లేదు, సినిమా థియేటర్ లో లేదు, సాటిలైట్ లేదు, ఏమీ లేదు. ఈ రోజు రేటింగ్ రావట్లేదు, రేటింగ్ రావట్లేదు, సాటిలైట్ కొనట్లేదు, జనాలు రావట్లేదు, వాళ్ళు కొనట్లేదు. ఎందుకు వస్తా చెప్పండి, ఒక కాంప్లెక్స్ లో చిరంజీవి గారి సినిమా, నాగార్జున గారు, ప్రభాస్ గారు, ఒక చిన్న హీరో, ఒక చిన్న హీరో, ఎవరో తెలియని కొత్త హీరో ఉన్నాడు, 4 గీట్లకి కలిపి 350 రూపాయలు టికెట్ పెడితే ఎందుకు వస్తా చెప్పండి. నేనేమంటున్నానంటే మేము రేట్లకి వ్యతిరేకం కాదు, మీరు మామూలు రేట్లు 2 రేట్లు పెట్టండి. మీరు పెద్ద సినిమాలు ఉండేటప్పుడు 2 వారాలు ఏ రేట్ అయినా పెంచుకోవాలి, ఇష్టం మీరు పెంచుకొని అమ్ముకోవాలండి, మాకు అభ్యంతరం లేదు. పెద్ద సినిమాలకి, మీ బడ్జెట్ ఉన్న సినిమాలకి, మా చిన్న సినిమాకి ఒక రేట్ అనేది ఫిక్స్ చేయండి. ఇంతకుముందు ఎలా ఉంది అలా ఫిక్స్ చేయండి. ఇవ్వండి, అదే రేట్లో పుష్ప ఆడింది, అదే రేట్లో శ్యామ్ సింగర్ ఆడింది, అదే రేట్లో అఖండ ఆడింది. మాట్లాడుకోండి, సినిమా మాట్లాడుతుంది, నేను మాట్లాడను, నాకు రేట్లు అవసరం లేదు, నా సినిమానే డబ్బు తెస్తుంది అని చెప్పారు. మరి సినిమా నష్టం వచ్చింది, బాగుంటే సినిమా రిపీట్ ఆడియన్స్ చూసారు కదా 5 టైమ్స్, అవునా కదా. మన బాలకృష్ణ గారు మన నిర్మాత ఉన్నారు, వాళ్ళు ఈరోజు రేట్లు, వాళ్ళ సినిమా రిలీజ్ వాళ్ళు రేట్లు లేకుండా ఎంత వచ్చింది, ఇది ఎంత వచ్చింది. మనం ఎన్ని బడ్జెట్లు కాస్ట్ ప్రొడక్షన్ దగ్గర రెమ్యునేషన్ కోసం నేను మాట్లాడలే, ఎవరి ఇష్టం వాళ్ళది, డిమాండ్ ఆఫ్ సప్లై రెమ్యునేషన్. కానీ ఇవన్నీ ముందు కాస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ తగ్గించుకుంటే 40% తగ్గుతుంది. నేను ఇవాళ మీటింగ్ ఉంది, మీరు మీటింగ్ లో ఆల్రెడీ కమిటీ మీటింగ్ లో చర్చించుకోకుండా ఇలాగ బయటకు ఏంటంటే అందరినీ కన్ఫ్యూజ్ చేసి మొత్తం షూటింగ్లు బంద్ అని ఇవ్వడం కరెక్ట్ కాదు. షూటింగ్లు అందరివి బంద్ లేవు, వాళ్ళు 21 సినిమాలు మేము బంద్ చేసుకుంటున్నాం, మా బాగుంది, మాకు కష్టం ఉంది, మేము చేయలేకపోతున్నాం. రైట్, వాళ్ళు రైట్, అది వాళ్ళు సినిమా షూటింగ్ చేయలేకపోతున్నప్పుడు వాళ్ళ ఇష్టం, నా సినిమా నేను ఆపుకుంటాను, నా ఇష్టం అది, వాళ్ళకి చేయాలి రైట్ లేదు. కానీ అసోసియేషన్లకు ఇచ్చే రైట్, బంధుకాలు ఇచ్చే రైట్ లేదు. ఓకే సార్, బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మూవీస్ అనేవి ఇక్కడ రీమేక్ అవుతూ ఉన్నాయి, సో వాటి వల్ల ఏదైనా ఎఫెక్ట్ తగులుతుందంటారా? ఒక మాట అమ్మా చెప్పండి సార్, బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మూవీ, పాన్ ఇండియా మూవీ అర్థం పాన్ ఇండియా మూవీ, పాన్ ఇండియా మూవీ డబ్బింగ్ తమిళకు వచ్చి సార్ మీ దగ్గర సిగ్నల్ బాగాలేనట్టుంది, కొంచెం సిగ్నల్ ఉన్న ఏరియాలోకి రారా ప్లీజ్. హలో సార్, చెప్పండి. ఓకే, ఇప్పుడు క్లియర్ గా ఉంది, చెప్పండి సార్. ఇప్పుడు పాన్ ఇండియా అంటే పాన్ ఇండియాకి తగ్గ సబ్జెక్ట్ పాన్ ఇండియా ఒక కేజీఎఫ్ తీశారు, ఒక త్రిబులాలు తీశారు, అదే హ్యాపీ. ఒక పుష్ప వచ్చింది పాన్ ఇండియా, ఓకే. సినిమాలు ఇప్పుడు నాగర్ సినిమాని పాన్ ఇండియానే, లేకపోతే సర్వానంద్ గారి సినిమా పాన్ ఇండియానే. పాన్ ఇండియా చెయ్యొచ్చు, చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా దగ్గర చెయ్యండి, సబ్జెక్ట్ బట్టి పాన్ ఇండియా లేకపోతే రీమేక్ గా డబ్బింగ్ గా చెయ్యండి. అన్ని సినిమాలు పాన్ ఇండియా సైమల్టేనియస్ రిలీజ్ అని కరెక్ట్ కాదు, అది కూడా అర్థం చేసుకోవాలి. దాని వల్ల కూడా ఈ సినిమా నష్టంలో పడిపోయింది. రైటర్ కి ఇక పాన్ ఇండియా కావాలంటే మనం హిందీలో ఫైట్ కావాలి, లేకపోయినా జాయిన్ చేసి వస్తుంది. అయ్యో తమిళ్లో కావాలంటే తమిళ డైలాగ్స్ కావాలి, పల్లెటూరు మనం డైలాగ్స్ అక్కడ సాంప్రదాయం ప్రకారం కావాలి, కన్నడ సాంప్రదాయం ప్రకారం కావాలి, తెలుగు సాంప్రదాయం ప్రకారం కావాలి. మీకు ఏమవుతుంది చెప్పండి, అసలైన సబ్జెక్ట్ ఏది? కనుక సినిమాని సినిమాలాగా తీయండి, గతంలో ఎలాగున్నామో ప్యాన్ ఇండియా తీయండి. మామూలు డబ్బింగ్ చేద్దాం, స్టేట్ సినిమా తీయండి, సాంప్రదాయం మన సాంప్రదాయాల మీద కొలగొట్టద్దు.
మన సాంప్రదాయం ప్రకారం తీయండి. అలాగే రీమేక్ చేసుకున్నా రీమేక్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఎన్నో సినిమా మనం రీమేక్ చేసుకుంటున్నాం, మన సినిమాలు ఎంతో మంది రీమేక్ చేసుకుంటున్నారు. ఈ గర్వంతో ఉండాలి కానీ మనం అన్ని పాన్ ఇండియా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. నా ఉద్దేశం కాదు, మా సినిమా చిన్న సినిమా నిర్మాతలు అందరూ రోడ్డు మీద పడేశారు. దయచేసి నేనేమడుతున్నాను, ఈ కమిటీ మీకు 3 గంటల మీటింగ్ లోనైనా చిన్న సినిమా పెద్ద సినిమా మిడిల్ సినిమా దిల్రాజు గారు అందరూ కూర్చొని అందరూ ఒక సామరస్యంగా కూర్చొని ఏ షూటింగ్ లో బదులు చక్కగా నడిపించడం ఒకరు ఒప్పుకుంటారు. మీ మాట కాదని వాళ్ళు ఎవరు లేరు. ఇస్ క్యాప్టెన్ నిర్మాత మాట కాదని మేము చెయ్యం ఆ మాట ఎవరు లేరు. దయచేసి మనం షూటింగ్లు ఆపాల్సిన అవసరం లేదు, కార్కులు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రన్నింగ్ షూటింగ్లు ఉన్న వాళ్ళు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. కానీ మీ మాటని అందరూ వింటారు. మీ మాట మేము గౌరవిస్తాం. అందరూ దయచేసి అందరూ కరెక్ట్ గా కూర్చొని మీ షోలు కరెక్ట్ గా చేసుకోమని అడుగుతున్నాను అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. నటికుమార్ గారు, థ్యాంక్ యూ అండి. టాలీవుడ్ లో అగ్ర హీరోల రెమ్యునరేషన్లపై గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. అత్యధికంగా రెమ్యునరేషన్లు తీసుకుంటూ ఉండటంతో సినిమాల బడ్జెట్ పెరుగుతుందని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే 1st నుంచి షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక నిర్మాతల అనూహ్య నిర్ణయంతో అగ్ర హీరోలు కూడా కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. అగ్ర హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ తో దిల్ రాజు చర్చలు జరుపుతున్నారు. అయితే నిర్మాతల చర్చలు ఫలిస్తున్నట్లు తెలుస్తోంది. రెమ్యునరేషన్ తగ్గించుకునేందుకు అగ్ర హీరోలు కూడా ఓకే చెప్పినట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. సినిమా బడ్జెట్ కంట్రోల్ లో భాగంగా రెమ్యునరేషన్లు తగ్గించుకుంటామని అగ్ర హీరోలు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో మళ్లీ యథావిధిగా షూటింగ్స్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.